మూడో వన్డేలో ఇషాన్ కిషన్ సంచలనం సృష్టించారు. బుల్ సెంచరీ బాదిన నాలుగో భారత్ క్రికెటర్, డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ ఇక మూడో వన్డేలో ఇషాన్ కిషన్ సంచలనం సృష్టించారు. డబుల్ సెంచరీ కొట్టి అందరినీ మెప్పించారు ఇషాన్ కిషన్. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురు దారికి దిగాడు. ఇక డబుల్ సెంచరీ కొట్టాడు ఇషాన్ కిషన్. సచిన్, సేవాగ్, రోహిత్ తర్వాత ఇప్పుడు తనే డబుల్ సెంచరీ చేసిన స్థానంలో నిలిచాడు. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ బౌలర్లను వేటాడారు అంటూ కూడా యువ ఓపెనర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని సచిన్, రోహిత్, సెహ్వాగ్ తర్వాత స్థానాన్ని కవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ ధావన్ కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురు అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. కొన్ని నెలల నుంచి కూడా ఇషాన్ కిషాన్ కి టీమిండియాలో చోటు దక్కడం లేదు. పదే పదే సీనియర్స్ అడ్డు రావడంతో కూడా అతని ఫామ్ గతంలో కూడా చాలా సార్లు కూడా బ్యాట్ ను రూపించిన పరిస్థితి. ఎట్టకేలకు రోహిత్ శర్మ ఇవాళ గాయం కారణంగా మూడో వన్డేకి దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో జరుగుతున్న చట్టగ్రామ్ వేదికలో జరుగుతున్న మూడో వన్డేలో మాత్రం ఇషాన్ కిషాన్ ఆకాశం హద్దుగా చెలరేగాడు. మొట్టమొదటి సెంచరీ కాదు కెరీర్ లో, మళ్ళీ దాని కూడా డబుల్ సెంచరీగా మలిచిన పరిస్థితి. సో ఈ ఘనత సాధించిన వన్డేలో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్మెన్ గా ఇషాన్ కిషాన్ రికార్డు సృష్టించాడు. మొత్తం పది సిక్సర్లతో పాటు మొత్తం ఓవరాల్ గా దాదాపు 20 కోళ్లు కొట్టి మొత్తంగా ఆయన డబుల్ సెంచరీ రీచ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ముస్తిఫజర్ రహమాన్ బౌలింగ్ లో సింగిల్ తీసిన తర్వాత ఇషాన్ కిషాన్ యొక్క మైల్ స్టోన్ దాటారని చెప్పవచ్చు. ఇప్పటికే 300 సిరీస్ లో ఇప్పటికే 200 ఓడిపోయాము, ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పరిస్థితి. నామ మాత్రమైన 300 ఖచ్చితంగా పరువు నింపుకోవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ దిగిన భారత్ మాత్రం ఆకాశం హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ మాత్రం అద్భుత బ్యాటింగ్ తో రాణించని చెప్పవచ్చు. ఓవరాల్ గా అతనికి కెరీర్ లోనే తొలి డబుల్ సెంచరీ అలాగే తొలి సెంచరీ కావడం విశేషం. అంటే
చాలా రోజులు అవుతుంది డబుల్ సెంచరీ చూడక. గతంలో రోహిత్ శర్మ కావచ్చు, వీరేంద్ర సేవా కావచ్చు, అలాగే సచిన్ టెండూల్కర్, వీళ్ళు ముగ్గురు డబుల్ సెంచరీ వన్డేలో సాధించారు. ఒక రోహిత్ శర్మనే వన్డే కెరీర్ లో 3 డబుల్ సెంచరీలు సాధించారు వన్డే కెరీర్ లో. ఇప్పుడు ఇషాన్ కిషాన్ అతనికి మంచి అవకాశం వచ్చింది, ఓపెనర్ గా అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనిపించాడు. ఎట్ట కూడా ఎక్కడ చూసినా కూడా అతని పర్ఫార్మెన్స్ చూడొచ్చు, 4 దిక్కుల షాట్లు కొడుతూ ప్రేక్షకులు మైపరిపిస్తూ పూర్తి స్థాయిలో మాత్రమైన ఈ మైల్ స్టోన్ సాధించారు. ఇషాన్ కిషాన్ కెరీర్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయి నిరాశపరిచిన భారత్ ఇవాళ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ ఒకసారి ఊపొచ్చింది చెప్పి ఖచ్చితంగా భారత్ జట్టు కూడా భారీ స్కోర్ దృష్టిగా పరుగు పరికే 35 ఓవర్లు దాదాపుగా 300 పైసలు స్కోర్ సాధించింది. మరో మైల్ స్టోన్ సాధించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధిస్తే భారత్ జట్టు కూడా 400 పరుగులు మైలురానికి చేరకొచ్చు. ఖచ్చితంగా చివరి 15 ఓవర్లు ఖచ్చితంగా భారీ స్కోర్ సాధిస్తే మరోసారి టీమిండియా 400 స్కోర్ వన్డేలో దాటే అవకాశం ఉంటుంది. రైట్ గురు ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.